కర్నూలు జిల్లా కోడుమూరులో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా కోడుమూరు పట్టణం చుట్టుప్రక్కల ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కోడుమూరు పట్టణంలోకి ఇతర గ్రామ ప్రజలు ఎవరూ రాకుండా 9 చెక్పోస్టులను పట్టణం చుట్టూ ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలు నిత్యావసర సరుకులకు, కూరగాయలకు ఎలాంటి ఇబ్బంది పడకుండా మొబైల్ వ్యాన్ల ద్వారా ఇండ్ల వద్దకే నిత్యావసర సరుకులు పంపుతున్నారు. అధికారుల ఆదేశాల మేరకు మెడికల్ షాపులు కూడా మూయించారు. మందులు అవసరమైన వారు వాట్సాప్ ద్వారా ఏ మందులు కావాలో మెడికల్ షాప్ వారికి మెసేజ్ పంపితే మందులను డోర్ డెలివరీ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. కరోనా నివారణలో భాగంగా కోడుమూరు గ్రామాభివృద్ధి కమిటీ రోడ్లపై పహారా కాస్తూ, అనవసరంగా రోడ్లపై తిరిగే వారికి సూచనలు చేస్తూ రోడ్లపై తిరగకుండా జాగ్రత్తలు చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు టీచర్లు, వాలంటీర్లు, విద్యుత్ శాఖ ఉద్యోగులు చెక్పోస్టుల వద్ద పహారా కాస్తూ ప్రతి ఒక్కరూ మాస్కులు వాడాలని, ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇతర గ్రామాల నుంచి వచ్చే వాహనాలను వెనక్కి తిరిగి పంపుతూ విధులు నిర్వహిస్తున్నారు. ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి 3 పాజిటివ్ కేసులు రావడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వ ఆదేశానుసారంగా ఈ యొక్క కోడుమూరు పట్టణాన్ని రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది. ఈ రెడ్ జోన్లో ఉద్దేశం ఏమిటంటే, ఈ రెడ్ జోన్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ బయటికి రాకూడదు, అదేవిధంగా బయట ఉన్న వ్యక్తులు లోపలికి రాకూడదు. ఇంక్లూడింగ్ మెడికల్ షాప్స్ కూడా మనకు ఇక్కడ కోడుమూరు పట్టణంలో రన్ చేసిన దానికి లేదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మనము ప్రజల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రజల్లో చైతన్యం కలిగించినాం. ప్రజలు ఖచ్చితంగా లాక్డౌన్ మీరు పాటించాలి. పాటిస్తేనే మీరందరూ కూడా మనకు కరోనా వ్యాధి నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. ఇది తప్ప మనకు వేరే గత్యంతరం లేదు. కరోనా వ్యాధికి నివారణ ఒక్కటే మార్గం, ఇంటికే పరిమితం అవ్వడం. ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ప్రజలు చైతన్యమయ్యారు. ఇందులో భాగంగా కోడుమూరు పట్టణంలో ఉన్నటువంటి ఈ యొక్క యూత్ కానీ, కోడుమూరులో ఉన్నటువంటి ఎల్డర్స్, ఈ యొక్క కోడుమూరు డెవలప్మెంట్ కమిటీ కానీ, సిపిఓస్, అదేవిధంగా యూత్, టీచర్స్ అందరూ కూడాను ఒక 100 మెంబర్స్ టీమ్గా తయారు చేస్తున్నాం. తయారు చేసి ప్రజల్లోకి చైతన్యం తీసుకొస్తూ, అదేవిధంగా ఈ లాక్డౌన్ అమలు చేసినప్పుడు ప్రజలు ఇబ్బందులు పడకుండా ఈ యొక్క ఎంపీడీఓ గారి సహకారము, అదేవిధంగా ఎంఆర్ఓ గారి సహకారము, ఏదైతే ఈ యొక్క కోఆర్డినేట్ కమిటీ మండల కమిటీ ఉంది వారి సహకారం తీసుకొని, సెక్రటరీస్ సహకారంతో గ్రామంలో నిత్యావసర సరుకులు కానీ, అదేవిధంగా కూరగాయలు, పాలు, గ్యాస్ ఇలాంటివన్నీ ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రజలకి ఎప్పటికప్పుడు మొబైల్ క్యాంటీన్ ద్వారా అందరికి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి లాక్డౌన్ ఇప్పటికి 6 రోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం. ఎటువంటి పరిస్థితుల్లోనూ కోడుమూరు పట్టణంలో ఈ యొక్క మరొకటి పాజిటివ్ కేసు రాకుండా ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్నారు. మేము ఎవరు ప్రతి ఒక్కరూ కూడా లాక్డౌన్ ఖచ్చితంగా అమలు చేసి కరోనా వ్యాధిని నిర్మూలిస్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెబుతున్నారు. ఇది మంచి పరిణామం. ఇది పోలీసుకి మాకు కూడాను చాలా మాకు ఇబ్బందులు కూడా తొలగిపోయాయి. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం వల్ల ప్రభుత్వాలు చెప్పినటువంటి సూచనలు కానీ అన్నీ కూడాను ప్రజలు కూడా పాటిస్తున్నారు. ఖచ్చితంగా నిర్మూలించడానికి అన్ని విధాలు సాయశక్తుల ప్రజలు కూడా కృషి చేస్తున్నారు. పోలీస్ తరఫున మా వంతుగా మా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు మేము కూడా ఖచ్చితంగా పాటిస్తున్నాం. థ్యాంక్ యూ. పాజిటివ్ వచ్చింది, దాదాపు 100,000 మంది పైగా చనిపోయారు. మన భారతదేశంలో దాదాపు 20,000 పై దాటుతూ ఉంది. అందులో భాగంగా దాదాపు 5-6,000 మంది చనిపోయడం మనం చూస్తూ ఉన్నాం. దాంట్లోనే మన కోడుమూరులో కూడా కరోనా పాజిటివ్ ముగ్గురికి వచ్చింది. దాంతో మన సిఐ పార్టీ గారు మరియు ఎస్ఐ గారు మల్లికార్జున గారు వారి ఆధ్వర్యంలో దాదాపు 60 మంది వాలంటీర్లను, అదేవిధంగా కోడుమూరు డెవలప్మెంట్ కమిటీ, మరి టీచర్స్ యూనియన్ అందరూ కూడా కలిసి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్ల మీద పనిచేస్తూ ఉన్నాం. పోలీసు వారి ఆధ్వర్యంలో